హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము స్క్వేర్ నెక్కి నెక్క పట్టి ఎలా వేయాలో చూద్దాం మెడపట్టి సరేనా ఇక్కడ స్క్వేర్ నెక్కి నేను చెప్పేటట్టు కానీ మనం మెడపట్టి వేసుకుంటే కరెక్ట్గా స్క్వేర్ గుర్తుగా మనకైతే నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది క్లియర్గా ఉంటుంది తర్వాత స్టాండర్డ్గా కూడా ఉంటుంది స్క్వేర్ నెక్ వేసేటప్పుడు తొందరగా చినిగిపోయే అవకాశాలు అయితే సింపుల్గా వేస్తే చినిగిపోతాయి కదా ఇలా చినిగిపోకుండా స్టాండర్డ్గా కూడా ఉంటుంది ఇక్కడ కొన్ని పీసులు అయితే నేను స్ట్రైట్గా తీసుకున్నాను మనకు స్క్వేర్ నెక్కి రౌండ్లో తీసుకోకూడదు క్రాస్గా తీసుకోకూడదు అనమాట స్ట్రైట్గా ఉండే పీసుల్ని తీసుకోవాలి సాగిపోకుండా అలానే పీసుకు పీసు జాయింట్ అయితే చేసుకున్నాం ఒక సైడ్ వచ్చేసి ఒక అయితే ఈ విధంగా ఫోల్డ్ అయితే చేశాను ఒక పావించ చేస్తే సరిపోతుంది అయితే ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి ఒక ఇంచుని పావు ఇంచుని పావు అయితే సరిపోతుంది ఇప్పుడు అయితే ఆల్రెడీ మనము ఫోల్డ్ చేసేస్తున్నాం కదా కుట్టుల్లోకి ఒక పావించు వెళ్తుంది కదా మనకి మెడపట్టి వెడల్పు వచ్చేసి ఒక వన్ ఇంచు వన్ ఇంచ్ కంటే కొద్దిగా తక్కువ అయితే వస్తుంది సరిపోతుంది ఇదే విధంగా మనము ఎంత పొడుగు క్లాత్ అయితే మనము జాయింట్ చేసుకోరము అన్ని పీసులు అన్ని పీసులకి ఇదే విధంగా మీరైతే పావించి ఫోల్డ్ చేసుకొని మనం కుట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బ్లౌజ్కి ఆల్రెడీ మనమైతే కట్ చేస్తాము పలక మెడలో కట్ చేసాం కదా స్టార్టింగ్ నుండి మనకి ఒకవేళ ఉల్టా సీదా క్లాత్ ఉన్నట్టు ఉంటే సీదాలో అయితే బ్లౌజ్ క్లాత్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మెడపట్టి వచ్చేసి ఉల్టాలో అయితే మనం పెట్టుకోవాలి సరేనా కుట్టుల్లోకి పావించ వదిలేసి అలానే ఆ పక్క నుండి అయితే మనము కుట్లు వేసుకోవాలి నేను చెప్పాను కదా బ్లౌజ్ క్లాత్ సీదాలో ఉండాలి మెడపట్టి క్లాత్ ఉల్టాలో ఉండాలి అంటే మనం జాయింట్స్ వేసాం కదా అవి మనకు కనిపించాలి ఇక్కడ ఎల్ షేప్ అయ్యేటప్పుడు ఏమంటే చూడండి ఇటు నుండి ఇటు ఎల్ షేప్ ఉండేటట్టు చూడండి అటు నుండి అటు ఎల్ షేప్ ఉండేటట్టు చూడండి మెడపీస్ మెడపీసు ఉంటే ఇప్పుడు వచ్చేసి అంత క్లాత్ అయితే అయితే మిగులుతుంది మ్యాక్సిమం మనకి అక్కడ వన్ ఇంచ్ అయినా వస్తుంది ఫోల్డ్ అయితే వన్ ఇంచ్ వస్తుంది అక్కడ ఆ ఫోల్డింగ్ అలా ఉండేటట్టు చూడండి ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అంటే పలక మెడ అంటే లోపలికి ఒక పలక ఆకారం ఎల్ షేప్ ఉంటుంది బయటకు కూడా మనం మెడపట్టి క్లాత్ కూడా పలక ఆకారంలో ఉండేటట్టు చూసుకోండి సింపుల్గా ఆ రెండు ట్రిక్లు పాటిస్తే సరిపోతుంది అయితే ఆ ఎక్స్ట్రా వన్ ఇంచ్ క్లాత్ అయితే మధ్యలో మనం ఇలా పట్టుకున్నాం కదా ఎల్ షేప్ రావడానికి ఆ క్లాత్ వచ్చేసి మనకి అటువైపు అంటే లెఫ్ట్ వైపు అది ఉండేటట్టు చూసుకోండి మనకి లోపల ఒక పలక ఉంది ఆల్రెడీ దాంతోనే మెడపట్టి కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టాం కిందకి పలక ఉంది కదా ఒక పావించు వదిలేసి అక్కడ అయితే మనకి రావాలి కాబట్టి డాట్ అయితే పెట్టుకోండి ఆ డాట్ పెట్టాక పైనకి లైన్ ఉండాలి కిందకి లైన్ ఉండాలి అంటే కరెక్ట్గా మనకి ఒక ఎల్ షేప్లో అయితే లైన్ వచ్చేటట్టు వంకరగా లేకుండా కరెక్ట్గా స్ట్రైట్గా రావాలి అంటే డాట్ కరెక్ట్గా సెంటర్గా పెట్టుకోవాలి చూడండి అలా ఆ డాట్ మీదకి అంటే బిగినర్స్ అయితే డాట్ పెట్టుకోవాలి కొద్దిగా సర్వీస్ ఉంటే డాట్ ఏం అవసరం లేదు మన కనుచూపు మేరకే మనం అయితే పెట్టేవచ్చు అలా డాట్ వరకు అయితే మనకి నీడలు వచ్చాక నీడలు కింద పెట్టి పాదం ఎత్తి ఇలా తిప్పండి బ్లౌజును తిప్పితేనే మనకు అక్కడ కరెక్ట్గా కటింగ్ లాగా అయితే వస్తుంది లేదు అంటే రౌండ్ వచ్చేస్తుంది అయితే కంపల్సరీ ఎత్తాలి ఈ చివరకు కూడా వచ్చాక చూడండి అటు నుండి పలక ఈ బయట పలకలాగా ఉంది లోపల పలకలాగా ఉంది ఎల్ షేప్లో ఉంది ఆ ఎక్స్ట్రా క్లాత్ అటు మలచాలి కానీ మనకి ఆ పలక మీద క్లాత్ అయితే ఉంది కదా బయటకి ఆ మలిచే క్లాత్ వచ్చేసి ఎక్కువ రాకూడదు ఆ లోపలే ఉండేటట్టు చూసుకోండి చూడండి ఆ కార్నర్లో వచ్చేసి డాట్ పెట్టండి ఆ కార్నర్లో డాట్ పెడితే అటు నుండి ఇటు నుండి కుట్టడానికి కరెక్ట్గా ఒక వే ఎల్ షేప్ లాగా ఉండేటట్టు అయితే చూసుకోండి ఈ రెండు ట్రిక్లు పాటిస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది నీడిల్ ఇప్పుడు కిందకి మనం పెట్టేశాము ఓన్లీ పాదమే ఎత్తాము అలా ఎత్తాక ఇప్పుడు ఈ పీస్ని మనం సెట్ చేసుకోవాలి అలా సెట్ చేసుకుంటే చూడండి లోపలికి పలకలాగా వచ్చింది బయటికి పలకలాగా వచ్చింది కదా మీరు బిగినర్ అయితే రఫ్లో అయితే తప్పకుండా ట్రై చేయాలి అట్ ఏ టైం బ్లౌజ్లో మీరు ట్రై చేయొద్దు ఎందుకంటే రాదు ఇది చాలామంది బిగినర్స్కి అయితే రాదు మ్యాక్సిమంగా ఒక సైడ్ కూడా చాలామందికి వస్తుంది ఒక సైడ్ రాదు ఎందుకు అంటే ఒక సైడ్ కరెక్ట్గా నేర్చుకునే వాళ్ళు ఒక సైడ్ కరెక్ట్గా మనకి పలక ఆకారంలో వస్తుంది స్క్వేర్గా కానీ ఒక సైడ్ రౌండ్ వచ్చేస్తుంది అంటారు కాబట్టి రెండు సైడ్లు మనకి పలక రావాలంటే అలా మనము చూసుకోవాలి డాట్స్ అయితే పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకొని కరెక్ట్గా కుట్లు మనకు ఉన్నాయా లేదా అని సరేనా నేను ఇది మంచి బ్లౌజే కాబట్టి నేను సేమ్ కలర్ థ్రెడ్ అయితే వేసాను ఇక్కడ అయితే నేను ఉల్టా చేశాను ఉల్టా చేశాక ఒకసారి చూడండి కరెక్ట్గా ఎల్ షేపులు మూళ్ళు వచ్చాయా లేదా అని వచ్చింది కదా వచ్చాక ఇక్కడ వచ్చేసి చిన్న నేను అలా లైన్ పెట్టేసి ఆ విధంగా నేను కట్ అయితే చేశాను అనమాట కట్ చేసి ఆ పీస్ని అలా కట్ చేసుకోను మూళ్ళు మనము కుట్టే కుట్టు తెగకుండా మనము జస్ట్ ఇలా కట్ పెట్టి అలానే ఆ లోపల ఉన్న క్లాత్ని మనము కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు అక్కడ మూలలు తిరిగే దగ్గర ఎక్కువ ఖర్చు అయినా మనకి లావుగా దల్సరుగా అనిపిస్తుంది కాబట్టి ఆ ఖర్చు క్లాత్ ఎక్కువ లేకుండా ఆ మూలలు అలా కట్ చేశాను ఇప్పుడు ఈ సీదా చేసుకొని ఈ విధంగా ఇలా ఫోల్డ్ అయితే చేసుకోండి జస్ట్ ఇలా గోరుతో అంతే సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనము ఆ మెడపట్టి క్లాత్ ఉంటుంది కదా దాని చివరి భాగంలో కుట్ అయితే రావాలి జస్ట్ కొద్ది కొద్దిగా వస్తే బ్లౌజ్ మీదకి వచ్చేస్తుందా అన్నట్టుగా రావాలి అలా వచ్చాక చూడండి లూజ్ అయితే అక్కడ క్లాత్ అయితే మనం మెడపట్టి వేసాం కదా ఆ క్లాత్ అయితే లూజ్ అయితే లేకూడదు ఉండకూడదు టైట్గా అలా మీరు పక్కకి తీయాలి అలా తీసేటప్పుడు ఏమంటే ఇక్కడ కూడా చివరి కార్నర్కి కుట్టు రావాలి మెయిన్ ఆ కుట్టయితే అందరూ వేస్తారు కానీ ఈ కుట్టుకే అందరూ కన్ఫ్యూజ్ అవుతారనమాట ఈ కుట్టేసేటప్పుడు చివరికి రావాలి కార్నర్ అటు నుండి ఇటు నుండి ఎల్ షేప్లో చివరికి రావాలి వచ్చాక మళ్ళీ నీడిల్ కింద పెట్టి పాదం ఎత్తి ఇప్పుడు బ్లౌజ్ని తిప్పేసేయాలి సరేనా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అయితే చివరికి అన్నాను కదా కొద్దిగా వస్తే బ్లౌజ్ మీదకి వచ్చేస్తుందా నీడీలు అన్నట్టుగా ఉండాలి అక్కడ మీరు ఆయన గ్యాప్ ఉంచేసారనుకోండి మనకు కరెక్ట్గా స్క్వేర్ నెక్ అయితే రాదనమాట అక్కడ చిన్నగా క్లాత్ అయితే మనకి ఉండిపోతుంది రాదు చూడండి నేను ఇక్కడ డాట్ పెట్టి కూడా మీకు అయితే చూపిస్తున్నాను అలా చేసుకోవాలి ఇప్పుడు నీడీలు కిందకు పెట్టి పాదం అయితే ఏతేయ్యాలి అలా ఎత్తేస్తే ఇప్పుడైతే మనం అలాగా మూలల దగ్గర పాదమెత్తాలి నీడిలు కింద పెట్టాలి అప్పుడు మనకి కరెక్ట్గా స్క్వేర్ లాగా వస్తుంది నెక్స్ట్ ఏ నెక్క అయినా డైమండ్ నెక్క అయినా ఏ నెక్క అయినా నీట్గా వస్తుంది ఈ విధంగా ఈ కార్నర్లో చూడండి కుట్టుకి బ్లౌజ్కి మధ్యలో గ్యాప్ అయితే ఉండకూడదు అనమాట అంత క్లీన్గా కరెక్ట్గా వచ్చేసేయాలి చివరికి అలా వచ్చాక ఇప్పుడు ఆ పీస్ని లోపల పెట్టేసి మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే ఒక స్టిచ్ చేయవచ్చు లేదంటే ఏదైనా చేసుకోవచ్చు అనమాట లూజ్ కుట్టేసేసి హెమ్మింగ్ చేసాక విడిచిపెట్టవచ్చు అలా చేసుకుంటే సరిపోతుంది ఇంకా దీన్ని మనం బక్రమేసి కూడా కుట్టచ్చు బక్రమేసి ఎలా కుట్టాలో నేను ఇంకెప్పుడైనా వీడియో అయితే చేస్తాను ఈ విధంగా మనము చూడండి ఇక్కడ కూడా చివరి భాగంలో మనం సేమ్ థ్రెడ్ వేస్తున్నాం కాబట్టి బ్లౌజ్ కలరే మనం థ్రెడ్ యూజ్ చేసేటప్పుడు మనం ఇక్కడ కుట్ట అయితే వేయచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు చాలామంది రెండు కుట్లు కూడా వేస్తారు కానీ రెండు అయితే వేయకూడదు ఒక్కటేసి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది అయితే అక్కడ కార్నర్లో రావడానికి నార్మల్గా కుట్టే కంటే కింద మనకి మెడపట్టి క్లాత్ ఉంటుంది కదా అది కొద్దిగా గుంజి మనము ఈ విధంగా చూడండి నేను పాదము ఎత్తి నీడిని లోపలికి పెట్టి నేను ప్రతిసారి తిప్పుతున్నాను మూలల్లో అలా మనం తిప్పుకోవాలి లోపల ఉన్న ఇప్పుడు ఎలా పెట్టే కంటే లోపల ఉన్న క్లాత్ని ఈ విధంగా కింద గుంజండి అలా గుంజడం వల్ల కరెక్ట్గా మనకి ఎల్ షేపు మూలనేది నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది ఇదే కాదు మీరు ఏ నెక్క అయినా ఇలా కటింగ్ నెక్కలు కానీ చేసేటప్పుడు మాత్రము క్లాత్ పక్కకి కింద నుండి కొద్దిగా గుంజేలాగా అయితే మూలలు అయితే కరెక్ట్గా అనమాట డ్రెస్ నెక్కకు కానీ ఇందులో స్టార్ నెక్క కానీ ఎందులో అయినా సరే ఆ విధంగా వస్తాయి మనం లూజులు అయితే ఉంచకూడదు ఈ విధంగా మనకైతే ఒక కుట్టు అయితే వేసేసాము ఫినిషింగ్ అయితే అయిపోయింది కదా నేనైతే మూలలు అయితే మనకు కరెక్ట్గా వచ్చింది అక్కడ ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా క్రాస్లు అలాంటివి ఉంటే కట్ చేసేసండి అలా కట్ చేసాక నేనైతే చూపిస్తాను లాస్ట్కి ఎలా ఉందో ఫినిషింగ్ ఎలా ఉందో నేను అంటే రెడ్లో రెడ్ మనకు అంత క్లారిటీ అయితే లేదు కదా ఇంకా ఇది మనకి లైనింగ్ క్లాత్ కాదు ప్లెయిన్ క్లాత్ కాబట్టి ఇక్కడ కొద్దిగా అలా అంటే క్లాత్ మనకి నీట్గా వంగినట్టు అయితే లేదు నిల్చున్నట్టయితే వస్తుంది కాబట్టి మనం లైనింగ్ క్లాత్లో అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది లాస్ట్ ఫినిషింగ్ ఎలా ఉందో నేనైతే చూపిస్తాను ఇదే విధంగా మనం స్టార్ నెక్ కూడా ఏ విధంగా కుట్టుకోవాలో నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలు అయితే చూద్దాం ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్